సాదృశ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ప్రేరణ చేశారు. ఈ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మీద నిలబడతారా, ఒకవేళ ముందుకు వెళ్ళినా కూడా తెలంగాణ సాధిస్తారా అని ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో చిత్కారాలు, వాటన్నిటినీ ఎదుర్కొని ఎంతో మంది అవహేళనలను అధిరోహించి తెలంగాణ సాధించి మరి గత 7 సంవత్సరాలుగా కూడా ఎంత అభివృద్ధి తెలంగాణను ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారో మనందరం కూడా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ రోజు ఎన్నో ప్రశ్నలు, తెలంగాణ ఏర్పడ్డాక కూడా అంధకారం అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజున్న సీఎం గారు అనడం జరిగింది. మరి అదే సీఎం గారు ఈరోజు ఆయన వ్యక్తిగతంగా అంధకారంలో ఉన్నారు, కానీ తెలంగాణ మాత్రం 24 గంటలు నిరంతర విద్యుత్తో వెలిగిపోతూ ఉన్నది. ఎంతోమంది ఎన్నో రకాలుగా తొక్కి అనగదొక్కి సమైక్య పాలనలో నిధులు విడుదల చేయకుండా ఎన్నో రకాలుగా అవమానాలకు గురి చేసినా కూడా తెలంగాణ ఉద్యమంలో గౌరవ కేసీఆర్ గారు ఎంతోమంది కులవృత్తులకు కానీ రైతులకు కానీ అనేక రకాలైన ప్రజల సమస్యలను అవగాహన చేసుకొని వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఏర్పడి సీఎం అయిన తర్వాత వారందరికీ కూడా కులవృత్తులకైతేనేమి, మిగతా సంస్కరణ పథకాలు అయితేనేమి, అభివృద్ధి దిశలో అయితేనేమి, తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. మరి మనం చూస్తూ ఉన్నాం, నిన్ననే నాలుగు వైపులా సిటీకి నాలుగు వైపులా టిమ్స్ ఆసుపత్రులు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటా ఉన్నది విద్యా వైద్యం తెలంగాణలో ఉచితం కావాలి అని. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, వారు చేయలేనటువంటి ఎన్నో పనులు గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణలో నిరూపిస్తూ నిజం చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తా ఉన్నది. ఈరోజు నిన్నటి వైద్యపరంగా రాబోయే 2 సంవత్సరాల్లో మన ప్రజలందరం కూడా చూస్తూ ఉంటాం, టిమ్స్ ఆసుపత్రులు ఎంత అద్భుతంగా ప్రారంభోత్సవం చేసుకుంటామో అవి మరి మనకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతామని రాబోయే రోజులు కళ్ళ ముందు భవిష్యత్ కనబడతా ఉన్నది. విద్యాపరంగా కూడా అనేక రకాల గురుకుల పాఠశాలలు, మెడికల్ కళాశాలలు కూడా మంజూరు చేశారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఆ విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించడం మనం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 21వ పార్టీ ప్లీనరీ సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేమందరం ఆర్కేపురం డివిజన్లో ఈ పార్టీ సైనికులుగా ఇందులో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ మా ఆర్కేపురం డివిజన్లో 13 కాలనీలలో ఈరోజు జెండా పండుగ నిర్వహిస్తూ ఉన్నాము. తెలంగాణలో గతంలో రైతులు ఏ విధంగా గోసపడ్డారు, నేతన్నలు ఏ విధంగా అన్యాయం అయిపోయారో అవన్నీ కూడా అవగాహన ఉన్న వ్యక్తిగా గౌరవ కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు చేరువయ్యే విధంగా వారి మనసులు తెలిసిన వ్యక్తిగా మరి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అనేక రకాలైన పథకాలలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉంది. మన పథకాలనే కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతూ ఇంకో పేరుతో వాళ్ళ రాష్ట్రాల్లో కానీ ఇంకా వేరే చోట్ల కానీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. ఈరోజు వాళ్ళు ఏ విధంగా కూడా అభివృద్ధిలో పోటీ పడలేక మతత్వాన్ని ముందుకు తెచ్చి కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన దేశాన్ని విడదీస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇది ఎంతో ప్రమాదకరం, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మనందరికి కానీ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు మాత్రం ఎంతో విజ్ఞులు. మరి గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని కళ్ళ ముందు చూసినటువంటి తెలంగాణ ప్రజలు మాత్రం ఆ మత విద్వేషాల జోలికి పోకుండా, అది నిన్న కేసీఆర్ గారు మీటింగ్లో మాట్లాడుతూ క్యాన్సర్ లాంటి భూతం మత విద్వేషం అనేది, అది మనం ఒంటికి పట్టించుకోవద్దు అని చెప్పారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో వివేకంతో ఆలోచించి మన దగ్గర అలాంటి పప్పులేమి ఉడకకుండా అభివృద్ధి ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఏ విధంగా ప్రజల మనసుల్ని గెలుచుకుంటా ఉన్నారో గత 7 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. రాబోయే రోజులు కూడా ఎన్నెన్నో పథకాలతో ప్రజల్లో ఉన్నవి అడగనివి కూడా వారి మనసుల్లోంచి పుట్టిన అనేక రకమైన సమస్యలు వాళ్ళ ప్రజల మనసులోంచి బయటపడకుండానే కేసీఆర్గా ఆలోచించి వారి నిత్య సమస్యల్ని తన సమస్యలుగా స్వీకరించి రోజు తెలంగాణని ఉన్నతమైన స్థితిలో నిలపాలనే ఆలోచనతో గౌరవ కేసీఆర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. వారి తెలంగాణ రాష్ట్ర సమితిలో మేమంతా భాగస్వామ్యులైనందుకు ఎంతో గౌరవపడతా ఉన్నాము. మా ఆర్కేపురం డివిజన్ పార్టీ శ్రేణులందరి తరఫున కూడా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. జై తెలంగాణ. రాబోయే ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతా ఉంది అని చెప్పేసి ఎన్నో సర్వేలు కానీ మాకందరికి కూడా ఉన్న నమ్మకం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కూడా కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈరోజు గ్రీనరీలో రాబోయే 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు ఎదుర్కోబోయే సమస్యలు కానీ వాటన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఈరోజు గ్రీనరీలో విద్యా వైద్యం వాటి గురించి పేద ప్రజలు కానీ ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న జనాల అవసరాలను కానీ దృష్టిలో పెట్టుకొని నిన్ననే చూస్తూ ఉన్నాం, కళ్ళ ముందు చూసిన మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడానికి ఉన్నటువంటి ఫ్లైఓవర్లు అయితేనేమి, అభివృద్ధి పరంగా ట్రాన్స్పోర్ట్ పరంగా
నిన్న టిమ్స్ ఆసుపత్రుల్లో రాబోయే 2 సంవత్సరాల్లో హాస్పిటల్ కట్టి దాదాపు 3 నుంచి 4 వేల పడకలు ప్రజలకు అందుబాటులో విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతా ఉంది. విద్యాపరంగా కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు అనేది గతంలో ప్రకటించారు. ఈరోజు గ్రీనరీలో కూడా అలాంటి విషయాల మీదనే కేవలం ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతున్న వ్యక్తిగా గౌరవ కేసీఆర్ గారు అందరి మీద అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రీనరీలో మనందరికీ తెలంగాణ ప్రజలందరికీ ఆశాజనకంగా ఉండే అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేస్తారని మేమందరం కూడా నమ్ముతా ఉన్నాము. భవిష్యత్తు మీద ఎంతో ఆశతో మన ప్రజలందరం ఉన్నాము. అలాంటి ఆశలను తీర్చే వ్యక్తిగా గౌరవ కేసీఆర్ గారు ఒక దీపంలా మెరుస్తూ మనకి పెద్దన్నగా, తెలంగాణకి పెద్దన్నగా, మనందరినీ ముందుకు మన జీవితాలని బాగుపరిచే ముందుకు తీసుకుపోయే వ్యక్తిగా మాకందరికి ఆశాజనకంగా కనబడతా ఉన్నారు. మేము అందులో భాగస్వామ్యం గౌరవపడతా ఉన్నాం. జై తెలంగాణ.